డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో చాలా వరకు చూసుకుంటే కొంచెం గందరగోళం అయితే కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అర్థం చేసుకునే విషయంలో కానీ సమాధాన పడే విషయంలో కానీ అడ్జస్ట్మెంట్ అవ్వరు. కొన్ని చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. లవ్ అనేది అయిపోయిందా, ప్రేమ అనేది ఇంకా లేదా, ఇంతేనా, ఇంతే ప్రేమిస్తారా నన్ను అనే ఒక ఆలోచనలు వస్తాయి, కన్ఫ్యూజన్లో కూడా ఉంటాం. మరి ఇలాంటి టైంలోనే మనము మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి చూస్తూ ఉంటాం. మరి మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు వచ్చేటటువంటి ఆన్సర్ అనేది కరెక్ట్గా లేకపోతే దానివల్ల వచ్చే నష్టాలు కూడా చాలానే ఉంటాయి. మరి అటువంటి సమయంలో మనము కౌన్సిలర్స్ దగ్గరికి, ఏదైనా మోటివేషనల్ స్పీకర్స్ దగ్గరికి వెళ్తే మనకి మంచి సరైన సమాధానం మనకి దొరికే అవకాశం అయితే కల్పిస్తుంది. మరి ఈరోజు మీతో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడడానికి మీ ముందుకైతే వచ్చేసాను. మరి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కౌన్సిలర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఇప్పుడు పార్ట్నర్ని హగ్ చేసుకుని పడుకోవడం అనేది మనం కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం. వైఫ్ అనుకుంటుంది చాలామంది పడుకునే టైంలో ఆ ముందు ఏం జరిగిన తర్వాత విషయం, కొట్టుకోవచ్చు, గొడవలు అవ్వచ్చు, పిల్లల విషయంలో కానీ, ఆఫీస్ స్ట్రెస్ కానీ ఇన్ని ఉంటాయి కదా. సో పడుకునే టైంలో ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు పడుకుంటారు. అంటే హగ్గింగ్ అనేది ఒక లవ్కి ఒక సిగ్నల్ లాంటిది, ప్రేమను వ్యక్తపరిచే ఒక కన్వర్జేషన్ కదా హగ్గింగ్ అనేది. కౌగులించుకొని పడుకోవడం అంటే మనం ఓన్లీ నాట్ ఓన్లీ సెక్స్గా ఆలోచించకుండా దాన్ని కౌగులించి పడుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి? లాభాలంటే అన్ని లాభాలే. ఇంకోటి ఏంటంటే బయట అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో ఉండే ఇల్లాలకైనా సరే, బయటకు వెళ్ళిన జెంట్స్కైనా సరే, రకరకాల ఏంటంటే బ్రెయిన్ ఒకలాంటి ఒత్తిడికి, స్పీడ్కి గురవుతుంది. ఇప్పుడు ఇంట్లో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంట్లో కొంతమంది ఇళ్లలో రణరంగంగా ఉంటుంది, టైం అయిపోతూ ఉంటుంది, హడావిడి. పిల్లలుంటే వాళ్ళకి స్కూల్కి అన్ని రెడీ చేయాలి, అదొక కొంచెం పెద్ద పిల్లలైతే ఓకే, అదే కానీ అండర్ 10 ఇయర్స్ 7 ఇయర్స్ పిల్లలైతే అన్ని మనం చేయాలి. వాళ్ళకి టాయిలెట్స్కి వెళ్ళరు వాళ్ళు, వాళ్ళని గంటసేపు అక్కడే సరిపోతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఇన్లాస్ ఉన్నారనుకోండి, అత్తమామల తల్లిదండ్రులు, వాళ్ళకి పొద్దున్న ఎన్నో చూడాలి, వాళ్ళకి మెడిసిన్స్ వేసుకుంటారు, వాళ్ళకి టైంకి కాఫీ అని టిఫిన్లు అని పెడుతూ ఉండాలి. అక్కడ స్టార్ట్ అవుతుంది ఆ బుర్ర వేడెక్కటం అనేది, ఆ హడావుడి, ఆ స్పీడు, ఆ టెన్షను, ఆ మొహంలో ఒకలాంటి సీరియస్నెస్ వచ్చేస్తుంది. నవ్వులు ఉండవు ఎవరి మొహంలో, టైం పరిగెత్తుంటారు. అంతా కూడా అందరూ కూడా రింగ్ మాస్టర్స్ లానే ఉంటారు ఇంట్లో, ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటూ, తొందరగా కానీ నాకు బాత్రూమ్ కావాలి, నాకు కావాలి, ఏదో ఒకటి అట్లా సిచ్యువేషన్ చాలా యుద్ధభూమిలాగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు అక్కడ మొదలవుతుంది కదా, ఎలాగోలో ఇంట్లోంచి బయటపడతారు. నువ్వు బస్ ఎక్కిన తర్వాత టై కట్టుకో అని చెప్పి టై చేతికి ఇచ్చేస్తాం, ఎలాగోలా కట్టేసుకో, లేదా పక్కన సీనియర్ అమ్మాయి అబ్బాయి అంటే కట్టించుకో. ఇలా ప్రతిదాన్ని మాట్లాడటం, ప్రతిదాన్ని చేయటం వల్ల బాగా ఈ స్ట్రెస్, టెన్షన్ వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు వీళ్ళు గేటు దాటి బయటకు వెళ్తారు, ఇంకా ఇంకో రకం, గేట్లో నుంచి బండి బయటకు తీయడమే ట్రాఫిక్. ఆ ట్రాఫిక్లో నుంచి గబగబా వెళ్ళాలి తప్పించుకుంటూ. ఈ మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, టైం అయిపోవచ్చు, ఇంట్లోనే 10 నిమిషాలు లేట్ అవ్వచ్చు, ఇవన్నీ జరిగిపోతుంటాయి. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఆఫీస్లో కూడా ఉంటాయి అలాంటివి, స్ట్రెస్లే కానీ, వర్క్ లోడే కానీ, కనీసం కాఫీ తీసుకునే టైం లేకపోవడం, లంచ్ తీసుకునే టైం లేకపోవడం, ఇలా జరుగుతుంది. సాయంత్రం అయ్యేటప్పటికి లోపల ఒకవేళ లంచ్ తీసుకోకపోతే అన్ టైంలో తింటాను, హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, గ్యాస్ ఎస్డిటీ రావచ్చు, లేకపోతే లేట్ అయింది అనుకోండి ఆకలి అవ్వచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంటాయి. తర్వాత బాస్ తిట్టచ్చు, వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదనో ఏదో ఒకటి, లేదా ఇంటి దగ్గర చదువు తెమ్మంటారు, మధ్యలో ఆగాలి, ఇక టైం సరిపోవట్లేదు, చీకటి అయిపోయింది, ఏ సంథింగ్ లక్ష్యం ఉంటాయి. ఇంట్లో అలాగే ఆడవాళ్ళకి ఉద్యోగం చేయకపోతే వాళ్ళకు అనేకం ఉంటాయి, షెడ్యూల్ ఉంటుంది కదా. ఇంట్లో ఉన్నారన్న మాటే కానీ ఇవన్నీ ఎన్ని చూడాలి, ఇంట్లో ఉండే ఇల్లాసుకి చూడాలి, పని మనుషులను చూసుకోవాలి, పిల్లలకి వచ్చేటప్పటికి రెడీ చేయాలి, మళ్ళీ ఈవినింగ్కి రెడీ చేసుకోవాలి, మధ్యలో తన హెల్త్, తన రెస్ట్ చూసుకోవాలి, మళ్ళీ ఎవరన్నా వస్తే పలకరించుకోవాలి, ఏదైనా పిలుస్తారు చిన్న చిన్న వాటికి పక్కన వెళ్తూ ఉండాలి, ఇవన్నీ కూడా తను చూసుకుంటూ టైంకి టైంకి తను పరిగెడుతూనే ఉంటుంది. ఎవరో లేజీ ఫెలోస్ తప్పితే, భర్త వచ్చే వరకు పనిచేయరు, వాళ్ళని మనం ఇందులో పెట్టుకోవద్దు. జనరల్గా అయితే ఇలా ఉంటుంది. ఇలా అక్కడ బయట వాళ్ళు, ఇంటి దగ్గర వీళ్ళు కూడా చాలా టెన్షన్స్కి ఒక ఒక లాంటి ఏమంటారు, ఆ దూరంతనాన్ని ఫీల్ అవుతారు. స్ట్రెస్, టెన్షను అదంతా ఓకే, దీనితో ఒక దూరాన్ని కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఈయన కూడా పొద్దున్న వెళ్ళారు, ఎప్పుడు వస్తారో ఏంటో, ఈ పడ్డవన్నీ ఆయనకి చెప్పాలి, మార్నింగ్ నుంచి పడుతూ ఉంటారు కదా, అవన్నీ ఆయనకి చెప్పాలి, చేసుకోవాలి, ఈయనైతే ఏం సలహా ఇస్తారో ఖచ్చితంగా అనుకుంటారు.
ఈయన అడగాలి ఏం చెప్తారో, ఇవాళ పలానా జరిగింది వచ్చి వస్తే బాగుంటుంది, తొందరగా అడగాలి. ఎందుకంటే ఆ సమస్యకు పరిష్కారం ఏమి నిర్ణయించుకోలేకపోతే ఆయన వచ్చి చెప్తే బాగుండు అనేది ఒకటి ఉంది. అలాగే ఆయన కూడా అనుకోవచ్చు ఇంటికి వెళ్ళాలి, భార్యతోటి షేర్ చేసుకోవాలి తను ఏం చెప్తుందో. లోన్ గురించి కావచ్చు, ఇలా లోన్ గురించి అప్లై చేశాను, ఇది ఇలా అవ్వలేదు, మనం నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అనే సంప్రదింపు ఇంటికి వెళ్ళి భార్యతో మాట్లాడి ఇలా ఉంటాయి. కానీ ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలు, తర్వాత తల్లిదండ్రులు, అరే అబ్బాయి అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పబోతారు, పిల్లలు నానా అనేది అలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు అవన్నీ సర్దుబాటు చేస్తారు, అవన్నీ అయిపోతాయి, ఓకే ఎలా ఎలా స్నానం చేస్తారో, ముద్ద తింటారు, శరీరం ఏం కోరుకుంటుంది? విశ్రాంతి. శ్రాంతి అంటే ఇల్లు ఎంత చిన్నదైనా కానీ అందులో తన బెడ్రూమ్ ఎంత చిన్నదైనా అది ఎలా అన్నా ఉండాలి, అది వాళ్ళకి ఒక తాజ్మహల్ అంతే. అంతే ఏకాంత సౌధం అంటే ఈ విశాల విశ్వంలో తనది ఒక ఏకాంత సౌధం లాగా ఒక స్వీట్ హోమ్గా ఫీల్ అవుతారు ఇద్దరు కూడా. అమ్మయ్యా ఇప్పుడు కదా టైం దొరికింది రిలాక్స్ అవ్వడం. అది 9 అవ్వచ్చు 10 అవ్వచ్చు అలాంటి ఇళ్లలో 9 10 ఇంటికి కూడా పడుకోలేరు, దగ్గర దగ్గర 11:30 అయిపోతుంది కూడా. అప్పుడు వాళ్ళకి మనసంతా కూడా సేద తీరి బ్రెయిన్ ప్రశాంతంగా అనిపిస్తుంది. అప్పుడు శరీరం ఒక విశ్రాంతిని కోరుకుని ఒక సేద తీరటం అంటారు. ఆ సేద తీరటం అంటే ఒకరి పరిశ్వంగంలో ఒకళ్ళు, అంటే ఒకరి కోగిల్లో ఒకళ్ళు ఒదిగిపోయినప్పుడు ఆ ప్రశాంతత, ఆ స్వేచ్ఛ, ఆ సేద తీరటం అనేది ఒక చల్లని చల్లగాలు వీస్తున్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. అన్నీ మర్చిపోతారు ఆ టైంలో. ఇంకా పగలు పడ్డవన్నీ కూడా అలా కౌగులించుకునే చెప్పుకోవచ్చు. ఎస్, అటు తిరిగో ఇటు అటు పక్క పడుకుని ఇటు పక్కన పడుకునో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మధ్యలో మధ్యలో కావాలంటే చేంజ్ చేసుకుని మాట్లాడుకోవచ్చు, అంటే దాన్ని పొజిషన్ లేదు అని అంటే అలా కౌగిల్లో ఉండే చెప్పుకోవచ్చు. ఎన్నో సమస్యలు చెప్పుకోవచ్చు, లేకపోతే ఇదిలా జరిగింది మనం ఏం చేద్దాము అని ఒక సలహా అవ్వచ్చు. పిల్లలకి రేపు ఫలానా, లేకపోతే అత్తగారికి మామగారికి ఫలానా, ఏ విషయం అయినా. అయితే ఇది హద్దులు దాటి ఎక్కువ వాదనలోకి వెళ్తే మాత్రం కాళరాత్రి అవుతుంది. ఇలా మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అభిప్రాయాలు, మంచి అభిప్రాయాలు ఏర్పడతాయి. అయ్యో ఇన్ని పడ్డాడా, ఇన్ని పడిందా అనే ఒక జాలి, ఒక ప్రేమ, ఎన్నో కలగటానికి అవకాశం అదొక్కటే. ఆ ప్లేసే, ఆ కౌగిలే. ఎందుకంటే ఒక టచ్ అనేది ఉంటుంది మనిషికి మనిషికి టచ్, ఆ టచ్ అనేది నీకు నేను ఉన్నాను, నేను నీ వాడిని, నువ్వు నాదానివి. ఈ సమస్యలు లేకపోతే గదిలో బయట మాట్లాడుకోవచ్చుగా, ఇక్కడికి వచ్చి ఇలా కౌగిలించుకుని ఎందుకు మాట్లాడుకోవాలి? ఆ కౌగిలించుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ మనిషి అనే ఆడమనిషి కానీ ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ నా సొంతం, కంప్లీట్గా నా మనిషి, నేను ఇతనికి మాత్రమే లేకపోతే ఈమెకి మాత్రమే నేను చెప్పుకోదగ్గ విషయాలు, ఇక్కడ మాత్రమే నాకు సేద తీరుతుంది, ఇక్కడ మాత్రమే నాకు పరిష్కారాలు దొరుకుతాయి అనుకున్న ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఒక్కటే, అక్కడే పరిష్కారాలు దొరుకుతాయి. అక్కడే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నిజమైన స్వచ్ఛమైన అభిప్రాయాలు కలిగే ప్లేస్ అది. నువ్వు ఒకళ్ళ గదిలోకి వచ్చి మాట్లాడుకున్నాం అనుకోండి, మాట్లాడుకుంటే అది అలాగే ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు. అటు చూస్తూ ఇటు చూస్తూ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, సౌండ్ వస్తుంది, వేడిగా ఉంది, కాఫీ టైం అయింది, అక్కడ కాదు ఇక్కడ. అందుకే నేను ఏకాంత సౌధం ఇది ఒక తాజ్మహల్ అన్నాను. అందుకనే అది ఎంతన్నా ఉండని, ఎలా అన్నా ఉండని, అంత అలా ఫీల్ అవ్వాల్సిందే. అలా ఫీల్ అయినప్పుడు ఆ సంతోషం అనేది, ఆ స్వేచ్ఛ, ఆ సౌఖ్యం అనేది ఎంతో హాయిగా ఉంటుంది. తర్వాత ఆ ప్రేమలు అనేవి అప్పుడు పుడతాయి, బాగా పుడతాయి అంటే ముందు లేవని కాదు, అక్కడ పెరగడానికి స్వచ్ఛమైన అంటే ఎటువంటి అనుమానం లేకుండా. పగలంతా కోపం వస్తుంది ఇది ఇలాంటిది అలాంటిది అక్కడ రావు. పాపం ఇంత బాధతోటి, ఇంత ఆర్తితోటి ఒకళ్ళ బాధలు ఒకళ్ళు చెప్పుకుంటున్నామే, అది శరీరంలోది కావచ్చు, బయట విషయాలు కావచ్చు, ఏదైనా ఉన్నప్పుడు తన మనసులోది తన శరీరానికి సంబంధించిన బాధలు ఏమి విడిగా చెప్పుకోలేనప్పుడు అక్కడ చెప్పుకుంటున్నప్పుడు భర్త అనేవాడికి ఖచ్చితంగా నమ్మకం కలుగుతుంది. ఎంత లేకపోతే పాపం ఇలా చెప్తుంది అని, అలాగే భర్త గురించి కూడా ఆ ప్లేస్ అటువంటిది. కాబట్టి ఆ కౌగిలించుకుని పడుకోవటం అనేది తప్పు కానే కదా. తప్పు ఏంటండి, భార్యాభర్తలు, భార్య భగవంతుడు ఇచ్చిన బంధం అది, మరి ఇంక నువ్వు ఎవరికి చెప్పుకుంటావు? ఆ స్పర్శ అనేది కావాలి. పడుకున్నప్పుడు కూర్చుని భుజం మీద చేసినట్టు కుదరదు కదా, పడుకున్నప్పుడు ఆ పొజిషన్ వేరుంటుంది. కాబట్టి అలా కౌగిలించుకొని కమ్మగా కానీ సమస్యలు కానీ ఏ విషయాలను మాట్లాడుకోవచ్చు. అయితే హద్దులు దాటి ఎక్కువ మాట్లాడుకోకూడదు. ఆ సమయం ఏంటంటే ప్రశాంతమైన సమయం,
ఏవో చిన్నగా చెప్పుకోవాలి, ఏం కాదులే రేపు మనం పరిష్కరిద్దాం పడుకో అని ఒకరినొకరు చెప్పుకున్నప్పుడు హాయిగా నిద్రపడుతుంది. వాళ్ళకి ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయినప్పుడు ఒళ్ళంతా మనకేదో ఒక పాకినట్టుగా, ఎంతో ఒక సెలెనెక్కిచ్చినట్టుగా, ఒక రిలీఫ్గా, ఎంతో హాయిగా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. ఆ ఆనందంలో ఒకరికొకరు ఏం చెప్పుకున్నా ఇష్టంగానే ఉంటుంది, ప్రేమగా ఉంటుంది. ఎందుకంటే బాడీకి కొన్ని కావాలి, అవి కొన్ని చర్యల వల్ల జరుగుతాయి, అందులో ఇదొకటి. కాబట్టి ఎటువంటి సమస్యనైనా సరే చాలామంది చెప్తారు, మగవాళ్ళు అంటారు నీకు ఇప్పుడే దొరికింది ఆ టైము. ఎందుకంటే వాళ్ళకి కోరికలు కూడా ఉంటాయి, ఆడవాళ్ళకి ఉండవని అనుకుంటారు. ఎందుకు ఉండవండి, ఉంటాయి, ఆడవాళ్ళకి కూడా ఉంటాయి కదా. ఉన్నప్పుడు సరే రేపు మనం దీన్ని పరిష్కరిద్దాము అని చెప్పి దాన్ని అక్కడితో క్లోజ్ చేసి నెక్స్ట్ వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి. అలా కాకుండా ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుకుంటే గొడవలు అవుతాయి. మన పూర్వీకులు చెప్పేవారు బాగా, అంటే ఎప్పుడో సంగతులు మా అమ్మమ్మలు ఆ టైంలో చెప్పేవారు, భర్తకి ఏదైనా చెప్పాలంటే పడుకునే సమయంలో చెప్పమ్మా అనేవారు. అంటే అది కరెక్టే కదా, వాళ్ళు వాళ్ళ అమ్మమ్మలు చెప్పుంటారు, అది కరెక్ట్ అయితేనే కదా చెప్తారు. ఎందుకంటే అది ఏకాంత సౌధం, ఏకాంత సమయం, మీది మాత్రమే ఆ గది ఆ సమయం. అక్కడేమో భర్తకి చెప్పుకోలేకపోతే నలుగురిలో ఎలా చెప్తావు? చిన్న బల్లి పాకినా చిన్న పక్షి ఉన్నా కూడా మన కాన్సన్ట్రేషన్ అటెళ్తుంది, చెప్పలేము, డైవర్ట్ అయిపోతాం. కాబట్టి చిన్నగా లైట్ వెలుగుతూ ఉంటుంది, కొంతమంది ఆ లైట్ కూడా తీసేస్తారు, చల్ల గాలి ఏ ఫ్యానో పెట్టుకుంటాము, ప్రశాంతమైన వాతావరణం, కడుపు నిండి ఉంటుంది, మనసు కోరుకుంటుంది. పొద్దున్నీ ఉన్న ఎడబాటు తీరిపోయి దగ్గర అయినప్పుడు ఆ ఎంత వయసు వచ్చినానండి, వయసు ఏం లేదు ఇక్కడ, ఏ దాని వయసుకు సంబంధమే లేదు, అంతే. దానికి ఇంకా వేరే మాటలు వద్దు, పెట్టకూడదు, అంతే, అదంతే. కాబట్టి ఆ సమయాన్ని ఖచ్చితంగా అవైల్ చేసుకోవాల్సిందే, అది యాక్సెప్ట్ కూడా చేయాల్సిందే. పార్ట్నర్ అనేవాడు ఆవిడైనా ఆవిడ ఆమెనా, నిద్ర వస్తుంది పడుకో రేపు మాట్లాడదాం, రేపు మాట్లాడేవి కాదు కాబట్టే కదా ఇప్పుడు స్టార్ట్ చేసాము అనే ఇంకితో అవతలాడుకుండాలి. ఒక 10 నిమిషాలు నిద్ర ఆపుకో, అదే వాళ్ళ కోరిక వస్తే 8 గంటలైనా మెలకుగా ఉంటారు, లేకపోతే 5 నిమిషాల్లో నిద్ర వచ్చేస్తుంది. అలా కాదు, దీన్ని యాక్సెప్ట్ చేయండి, చేసి మీరు దాన్ని ఉపయోగించుకోండి, ఇద్దరు సమస్యలు పోతాయి కదా, అది ఎంతో మంచి అవకాశం. కాబట్టి ఆ కౌగలించుకుని పడుకోవటం అనేది ఒక వరమే, ఒక మంచి అవకాశం. సో హగ్ చేసి పడుకోవడం అనేది నాట్ ఓన్లీ మనం సెక్స్గా ఎందుకు థింక్ చేయాలి, అది ఒక మీరు అన్నట్టుగా పగలంతా అంత కష్టపడి అటు మగవాళ్ళే కానీ ఆడవాళ్ళే కానీ అంత స్ట్రెస్, ఆ రిలాక్సేషన్ అనేది ఆ బెడ్రూమ్లో మనకి ఆ హగ్ చేసుకుని ఎప్పుడైతే స్లీప్ చేస్తామో అప్పుడు అన్నీ మర్చిపోతాం. ఒక ఓదార్పు, ఎస్, ఒక స్నేహభావం, ఎస్. ఇప్పుడు మన అమ్మతో చెప్పుకుంటాము, ఆయన కూడా వాళ్ళ అమ్మానాన్నలతో చెప్పుకుని ఉంటాడు ఇంతకాలం. ఎంత వయసు వచ్చిన అమ్మానాన్నలతో చెప్పుకోలేని భార్యాభర్తలు కుటుంబంలో ఉండే వాళ్ళకి ఎంతవరకు సంబంధం? మనిద్దరం కదా డిస్కస్ చేసుకోవాలి. అప్పుడు మనిద్దరికి మనం ఒకరికొకరం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏమేమి ఇచ్చుకోవాలి? ఒక ఓదార్పు ఇచ్చుకోవాలి, ఒక స్నేహాన్ని ఇచ్చుకోవాలి, ఒక ఒక స్పర్శ, నీకు నేనున్నాననే భరోసా. ఇప్పుడు ఒక సలహా ఇస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ లోన్ దొరకలేదు అప్పుడు ఏం చేయాలి, వేరే దారి లేదు అన్నప్పుడు ఆవిడ ఏదైనా మంచి ఉపాయం చెప్పగలచ్చు కదా, చెప్పినప్పుడు అది వర్కౌట్ అవ్వచ్చు కదా రేపటి నాడు. అప్పుడు నీకు నెక్స్ట్ డే ఏమనిపిస్తుంది, నీకు ఎంత ధైర్యం, మా ఆవిడ మంచి సలహా ఇచ్చిందే, నా తన తర్వాతే నాకు ఇంకా ఎవరైనా అనే భావన వస్తుంది, ఇంత మంచి సలహా ఇచ్చింది అనే ఒక భయం పోతుంది, ఒక ధైర్యం వస్తుంది. ఇప్పుడు కొంతమంది మగవాళ్ళు ఎంత వయసు వచ్చినా భయపడుతుంటారు కదా, సహజ ఆడవాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉండొచ్చు. అలాంటప్పుడు కూడా ఇలాంటివి మనకి మంచిగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఆ సమయంలో అలాంటివి చెప్పుకోవడం వల్ల సలహాలు, సంప్రదింపులు, ఒక స్నేహభావం, ఒకరి నుంచి ఒకరికి ఓదార్పు, భరోసా ఎన్నో దొరుకుతాయి, అవి బయట ఎక్కడ దొరకవు. సో హగ్గింగ్ అనేది ప్రేమను వ్యక్తపరిచే ఒక బాడీ లాంగ్వేజ్ అని కూడా చెప్పారు. ఒకటి కూడా దెబ్బలాడుకున్నాము ఖచ్చితంగా అలుగుతాము, దానికి వెంటనే ఏం చేస్తాము, అన్నం మానేయడం, అటు తిరిగి పడుకోవడం, మూతి ముడుచుకోవడం, మాటలు మానేయడం, దానికి ఏం చేయాలి, నోట్లో నుంచి మన ఈగోలు కొన్ని ఉంటాయి, వెనకబడి సారీలు చెప్పలేము, లేకపోతే నాదే తప్పైందని ఒప్పుకోలేము. అప్పుడు ఏం చేస్తాం, స్పర్శ, ఆ స్పర్శ అనేది భుజం మీద చేసి పదా భోంచేద్దాం అనడము, లేకపోతే రాత్రి అనుకోండి మెల్లగా మీద చేయడము, తన వైపు తిప్పుకొని కౌగులించుకోవడము, ఇలాంటివి చేస్తే కరిగిపోతాయి కోపాలని. ఇది ఒక పెద్ద టిప్పే, పెద్ద టిప్పే మేడం, చాలా ఇది చేయండి. ఈగో చాలా మంది మీరు అన్నట్టుగా ఈగోస్ బాగా, ఇద్దరికి ఈగోస్ ఉంటాయి, నేను చెప్పాలా సారీ, తను చెప్పొచ్చు కదా, నేను ఎందుకు చెప్పాలి, ఆ టైంలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోయి మీరు అన్నట్టుగా స్పర్శ, అది ఒక టచ్ ఇస్తే రిలాక్సేషన్ అక్కడితో అది సాల్వ్ అయిపోతుంది. అవేంటంటే మూగా సైగా మాటలు, ఎస్ అంటారు. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.